ఎవరైనా మీ మనస్సు ఏమిటో కాస్త మాకు కనబడేట్టు చేస్తారా అని అంటే మనం ఏం చేయలేం. అలాగే మీ బుద్ధి ఏమిటో, బుద్ధి మొదలైనటువంటివి చేసే పనులను బట్టి తెలియవస్తాయి కానీ కనబడం. విద్యుత్తులో, దీపంలో విద్యుత్ అనేటువంటిది ప్రకాశ రూపంలో మనకు తెలియవస్తుంది కానీ విద్యుత్తుకి స్వరూపం లేదు. అవునా కదా? చూడండి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ట్యూబ్ లైట్ వెలుగుతుంది, అందులోకి విద్యుత్ ప్రసరించింది, ప్రసరిస్తే కాంతి ప్రకాశము అనేటువంటిది మనకు కలిగి మనం వస్తు దర్శన క్షమత పొందుతున్నాం, ఆయా వస్తువులన్నింటినీ చూస్తున్నాం. ట్యూబ్ లైట్లో నుంచి ఎవరైనా విద్యుత్ అనే దాన్ని కాస్త తీసి ఒక గ్లాసులోనో ఒక డబ్బాలోనో వేసి ఇవ్వగలుగుతారా? అసాధ్యం కాదు. విద్యుత్తుకి స్వరూపం లేదు. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము అనే వాటికి కూడా అదే విధంగా స్వరూపం లేదు. అందుకని వాటిని సూక్ష్మదేహాలు అని అన్నారు. అయితే కనబడకపోతే లేదంటాం గవక్కన. భగవంతుడు లేడు ఎందుకంటే నాకు కనబడలేదు కనుక. దీని పేరే అజ్ఞానము. మనకు అనేక విషయాలు కనపడలే, వాటి అస్తిత్వాన్ని ఒప్పుకుంటున్నావా లేదా? అనేకమైనటువంటి విషయాలు మనకు కనబట్టలేదు. ఉదాహరణకు మనం ఉత్తాత గారు మనం చూడలే, మనం పుట్టేటప్పటికే ఆయన గతించారు, లేడంటామా? శబ్ద ప్రమాణం ద్వారా ఆయన ఉన్నాడు, ఆయన కొన్నాడు, బతికున్నాడు, ఈ పని చేశాడు, ఈ ఉద్యోగం చేశాడు, ఇలా ఇలాంటి రూపరేఖలతో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం కదా. అలాగే ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి వాటిని మనం జాగ్రత్తగా ఉన్నాయి అని తెలుసుకోవాలి. సూక్ష్మదేహం అటువంటిది, అందుకనే దానికి సూక్ష్మదేహం అని పేరు పెట్టారు. సూక్ష్మం అంటే అదృశ్యము అని, కనబడనిది, కళ్ళకు కనబడనిది, ఇంద్రియ గోచరము కానిది, ఏ ఇంద్రియానికి గోచరం కాదు, అటువంటి సూక్ష్మదేహం. స్థూలదేహము, సూక్ష్మదేహము, ఈ రెండిటికి మరొక దేహం ఉంది వెనకాల, దాన్ని కారణదేహము అంటారు. కారణం, కారణదేహం అంతటే మనకు తెలుస్తుంది, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. మనం ఇవాడ ఒక చెట్టును అక్కడ చూసామనుకోండి, ఆ చెట్టుకి కారణం ఏమిటి? కింద వేసినటువంటి విత్తనం. ఆ విత్తనం ఇప్పుడు విత్తనంగా మనకు కనబడకపోయినా ఊహ ద్వారా దాన్ని తెలుసుకుంటాం, దాన్ని కారణదేహము అని అంటాం. కారణదేహం అనేటువంటిది వాసనల ద్వారా తెలియవస్తుంది. కర్మ వాసనలు, పూర్వజన్మ కర్మ వాసనలే కారణదేహము అని అంటారు. వెనుకటి జన్మల్లో మనం చేసుకున్నటువంటి అనేకమైనటువంటి పనుల ఫలితాలన్నీ కూడా ఒక స్టోర్లో ఎక్కడో మనకు తెలియకుండా, కనబడకుండా ఉండి మనని తిప్పుతూ ఉన్నాయి. ఉదాహరణకి సినిమా తెర మీద బొమ్మలు ఆడుతున్నాయి, అక్కడ మనం అనేక మంది వ్యక్తుల్ని చూస్తున్నాం. ప్రహ్లాద కథ ఉందనుకోండి, ప్రహ్లాద సినిమా వచ్చింది పాతకాలంలో, అక్కడ హిరణ్యకశిపుడు కనిపిస్తున్నాడు, లీలావతి కనిపిస్తోంది, ప్రహ్లాదుడు కనిపిస్తున్నాడు, ఇంకా అనేకమైనటువంటి చండామర్కులు అనేటువంటి గురువులు కనిపిస్తున్నారు, అందరూ తెర మీద మనకు కనిపిస్తున్నారు. ఆ తెర మీద ప్రహ్లాద నాటకాన్ని మనం చూస్తున్నంతసేపు ప్రహ్లాదుడు ప్రహ్లాదుడే, హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడే, కానీ మనకు ఆ ప్రహ్లాదుడిని పెట్టే బాధల్ని చూచి దుఃఖం కలుగుతుంది, కోపం వస్తుంది. వెళ్ళి ఆ కర్టెన్ మీద కనిపించినటువంటి హిరణ్యకశిపుడు అనేటువంటి చాచి చెంపకాయ కొట్టాలి అనేటువంటి భావన కలుగుతుంది. వెళ్ళి కొడితే నీకేం దొరుకుతుంది? హిరణ్యకశిపుడు దొరుకుతాడా? మాట్లాడతాడా నీతో? అట్లాంటిది మన ప్రవృత్తి. కాబట్టి కారణదేహం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ సినిమా వెనకాలంతా కూడా కారణదేహం ఏమిటి? ప్రొజెక్టర్, వెనకాల ఉండేటువంటి ప్రొజెక్టరు, దాని నుంచి ప్రసారమయ్యేటువంటి నీడ.
అలాగా స్థూల సూక్ష్మ కారణదేహాలు అనేటువంటివి ప్రతి జీవికి ఉంటాయి. అయితే కర్మవశము వలన పుట్టినటువంటి మానవులందరికీ కూడా ఇవన్నీ కూడా పరాధీనములై ఉంటాయి, భగవంతుడికి స్వాధీనములై ఉంటాయి. అది తేడా. మనకంతా పరాధీనం, మనం కర్టెన్ మీద ఆడుతున్నటువంటి బొమ్మల లాంటి వాళ్ళం. ఆడించేటువంటి వాడు భగవంతుడు, పరమాత్మ. కనుక ఇప్పుడు శివగురువు ఆర్యాంబ అనే దంపతులకు శంకరాచార్యుల వారు పుట్టారు అనేటువంటి విషయం చెప్పారు. పుట్టిన వెంటనే విద్యలన్నీ కూడా ఆయనకు వచ్చినాయని చెప్పారు. ఎక్కడో ప్రత్యేకమైనటువంటి గురుకులంలో వెళ్ళినా అవి ఊరికే నిమిత్త మాత్రంగా గురువు అని ఉండాలి గనక అంతేగాని, వాళ్ళ ద్వారా కంటే ముందరే ఆయన సర్వజ్ఞుడు గనక అన్ని విషయాలు వచ్చినాయని చెప్పారు. భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక దరిద్ర బ్రాహ్మణ వనిత ఇంట్లో ఏమీ లేకపోతే ఒక ఆమలకం మాత్రం ఉంటే ఆ ఆమలకాన్ని ఇస్తే ఆమెకు సువర్ణ ఆమలక ధార కనకధార స్తవం ద్వారా అమ్మవారిని కొనియాడి ఆమె యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టి ఆమెకు మంచి బుద్ధి కలిగించారు అని చెప్పారు. దీన్ని మనం ఏమన్నాం, జంగర భగవత్పాదుల వారు కనుక ఆయన సాక్షాత్తు పరమశివ అవతారమే కనుక శంకర సాక్షాత్ అని అంటున్నారు కనుక ఆయన భూలోకంలోకి వచ్చి చేసేటువంటి లీల అనే పేరుతో భగవంతుని కార్యక్రమాన్ని లీల అంటారు. మన కార్యక్రమాలన్నింటినీ కర్మ అంటారు. మనకేదన్నా ఆపద వస్తే కర్మ రా బాబు కర్మ అనుకుంటూ ఉంటాం. కర్మ అంటే ఏమిటి, వెనుకటి జన్మలో ఇటువంటి పాపపు పని ఏదో చేస్తే ఇప్పుడు మనకు అటువంటి ఏదో బజార్లో వెళుతుంటాం, వెళుతుంటే కుక్క కరుస్తుంది. మామూలుగా ఎప్పుడూ మనం చూస్తున్న కుక్కే, మనతో పాటు తిరుగుతున్నదే, దానికి ఎందుకో కరవాలని బుద్ధి చేసింది. ఆ కుక్క కరిచేటప్పటికీ మనం లభో దిభోమని మొత్తుకుంటూ ఉంటాం. అప్పుడు మన నోటి వెంటనే ఒక మాట వస్తుంది, కర్మ కర్మరా బాబు అంటాం. అంటే పూర్వజన్మలో నేను కుక్కనై ఎవరినో కరిచి ఉంటాను అని దాని భావన. అందుకనే మహర్షులు పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, భారతీ తీర్థ స్వాముల వారు నాకు ఒక పరమోపదేశం చేశారు, శర్మగారు మనం ఎవరినీ నొప్పించకూడదండి అన్నారు. అది ఒక మంత్రం, ఎవరినీ నొప్పించకూడదండి. నొప్పిస్తే ఏమిటవుతుంది, నొచ్చుకోవాలి. ఇప్పుడు నొప్పించాము, రేపు నొచ్చుకోవాల్సి వస్తుంది.